నాకేం తెలుసు, అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఫైవ్ ఇయర్స్ లవ్, నీకు అది గుర్తులేదా? పెళ్లి చేసుకున్నావు, ఇవన్నీ గుర్తులేవా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్పిన్నర్లు అమ్ముకున్న దాన్ని తీసుకొచ్చి నా భార్య అంటే ఎవరా నమ్ముతాడు? వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్. సో మీ అందరికి తెలుసు డీ రాజు విన్నర్. సో ఆయన మీదనే మనం ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేస్తున్నాం, అంటే ఓవర్ త్రూ, అంటే మన సిద్ధు త్రూ. సో ఎట్లా చేద్దామంటూ నేను చేయాలా? నువ్వే చెప్పు, నువ్వు చేయి. చేసిన అనుకో, ఏమైనా చేస్తాడు వీణు వదులుతా. అరే డాడీ మమ్మీ షార్ట్ చేసేది. రాజు మీ నాన్న అలాగే ముందట కలిసిరు డీ విన్నర్ గా, విన్నర్ కాగానే వదిలేసిండు. నువ్వు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పు, మనం వెళ్ళిపోయాం. ఎక్కడరా, ఒకసారి కిందకి రా, ఇంటి కిందకి రారా, తొందరరా, అర్జెంట్ తొందరరా, అర్జెంట్ చెప్తా, అర్జెంట్ రా, తొందరరా. ఎంతసేపు పడుద్ది? సరే తొందర. 20 minutes later. రాజు రా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాగా చూసుకుందాం. ఏం లేదు రాజు, మమ్మీ వచ్చిండు డాడీ. అట్లా ఎట్లా వదిలేసి వెళ్ళిపోయినావు మమ్మల్ని? ఏంటి వదిలేసి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నువ్వేం చేసావు చూసా నీకు? నాకు తెలియకుండా దాచా. నువ్వు నీకు పెళ్ళి అయింది అంటారా? ఓడితే అవుతావు, ఎవడరా పెళ్ళి అయింది అనేది ఏం చెప్తున్నా? సీక్రెట్ అమ్మ చెప్తుంది. నాకేం తెలుసు, అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఇత్తనం వేసావో ఏమో. ఆ సీరియస్ ఎడుతున్నట్టు పాపం. అమ్మ చెప్పింది ఎవరో తెలియదా? తెలియదు, అక్కడ నుంచి వచ్చిన నువ్వు. ఎందుకు ఇంత సీరియస్ ఉంటే? గుర్తులేదా? పెళ్లి చేసుకున్నావు, ఇవన్నీ గుర్తులేవా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్పిన్నర్లు అమ్ముకున్న దాన్ని తీసుకొచ్చి నా భార్య అంటే ఎవరా నమ్ముతాడు? ఇప్పుడు మంచి ఉండు మాతో, ఇంకొద్ది డ్రామా. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. సేమ్ పొడుగు సేమ్. అరే అదిగో చూడు, సేమ్ ఆ స్టైల్ కూడా, లిప్ మొత్తం నీదే. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. అలా చూడన్నా, ఇన్ని రోజుల పెళ్ళే కాలే, ఏం మాట్లాడుతున్నాడు?
బేబీ డాడీలందరిందరికి ఇట్లా పీక్కు తింటున్నారు, మాట వినిపించుకోరు, అసలు అర్థం చేసుకోరు, ఆలోచిస్తేనే గురుజీ ఇంకేమని చెప్తారు. గురుజీ సరే ఏం దాకినా సరే నేను సెట్ చేసుకుంటాను. అతను ఏంటి సెట్ చేసుకునేది దేవుడా? ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? ఎవడు మోసం చేసింది? మరి వాళ్ళు ఎట్లొచ్చింది మోసం చేసింది? సప్పుడాగా తీసుకోవో ఇడికెళ్ళి, లేకపోతే మంచిగా ఉండదు. చూడు మంచిగా చెప్తున్నా, నేను అమ్మాయిని కూడా చూడండి, కొడతాను కొంచెం డిస్టెన్స్. అప్పుడు లేని డిస్టెన్స్, ఇప్పుడు వస్తుందా? అయ్యో అయ్యో అయ్యయ్యో ఎట్లా మోసం చేయబుద్ధి? నాకు 1 ముగ్గురిని కలిపి కొడతా ఈయనతో. నన్ను ఎందుకు కొడతారా? చెప్పండి, కేసు పెట్టింటారు ఏంటండి? ఇక్కడ కూడా ప్లీజ్ ఆడపిల్ల అరే నువ్వు 4 పెళ్లి చేసుకో తప్పలేదు, కానీ న్యాయం చెప్పు. పెళ్లి చేసుకోలేదు నువ్వు? లేదు, నా ముఖం చూడకుండా వాడి ముఖం చూడు ప్లీజ్. లేదు, ఓకే. మన కొడుకు, మన కొడుకు. నిజంగానే బి పాజిటివ్. మీ అన్నం మొత్తం రమ్మని వెళ్ళిపోతాం. మీ అన్నం మొత్తం రమ్మని మధ్యలో నువ్వేంటి? నువ్వు ఎందుకు వెళ్తావు? మోసం చేసి వెళ్ళాడ్చింది ఏంటి? ఇంకా మనతో ఏంటి మరి? అరే ఇది మాట దగ్గర చెప్పే, దగ్గర సీరియస్ అయితే చెప్పే. సీరియస్ ఏంటి? మధ్యలో ఏం లేదు రా, ప్రాంక్ రా అంతే. అంటే మీకు అంతా డౌట్ రాలే? అంటే వీళ్ళు వస్తే నీకు అప్పటికే డౌట్ వస్తుంది కదా, వీడియో చేస్తారేమో అన్న. వీడియో తీస్తున్నా నాకు అర్థం, నాకు పిల్లవాడేనా? సీరియస్ అయినా బ్రో, సారీ. ఇంకోటి ఏంటంటే నీకు కోపం ఎక్కువ వస్తలేదు, స్మైలీ ఫేస్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే నిజంగా అనిపించిందా? సారీ, అంటే
కొంతవరకే ఉంటది కదా, ఎంతైనా అంత హైప్ వరకు ఉండదు కదా. సీరియస్ అయినా నీళ్ళు అదే మాట, ఏమైతే అబ్బో మావలేకరు కదా. ఏం నవ్వు, మధ్య మధ్యలో నవ్వుతుంది. నాకు డౌట్ వచ్చింది అప్పటికి, ఈ నిజంగానే మాట్లాడుతున్నారా? మీ నవ్వు చూసే మాకు నవ్వు వస్తుంది.